ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? నమస్కారం అండి. ఈ మధ్య చాలాసార్లు ఫ్యాటీ లివర్ గురించి వింటున్నాం. సో ఫ్యాటీ లివర్కి చాలా మందికి ఉంటుంది. సో ఎందుకు, ఏంటి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని కొంచెం తెలుసుకుందాం. సో ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదు, లివర్లోకి కొవ్వు చేరుకుంటాం. ఇది సాధారణంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకంటే, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి, బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ లిపిడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లివర్లోకి పొట్టలో నుంచి లివర్లోకి ఫ్యాట్ చేరుకొని ఆ ఫ్యాట్ మన ఆల్కహాల్ అట్లా లివర్ డ్యామేజ్ చేస్తుందో, అలాగే ఫ్యాట్ కూడా లివర్ డ్యామేజ్ చేసి దాన్ని దెబ్బ మీద దెబ్బ పడి దాన్ని స్కారింగ్ లీడ్ చేసి స్కార్ నుంచి సిరోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్కి లీడ్ చేస్తామంట. ఫ్యాటీ లివర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మన వెస్ట్రన్ డైట్ వలన, ప్లస్ ఇండియాలో డయాబెటీస్ బాగా పెరుగుతుంది. పర్టికులర్లీ కోవిడ్ తర్వాత డయాబెటీస్ ఎక్కువ చూస్తున్నాము. ఈ కోవిడ్ డయాబెటీస్ ఎక్కువ అవడం వలన, ప్లస్ అందరికీ వెస్ట్రన్ డైట్ ఎక్కువ అలవాటు అవడం వలన మనందరం కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2019 నుంచి 2000 వరకు చూసుకుంటే కనుక వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తంలో ఒక 6-7% చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉండేది. అంటే చిన్నపిల్లల్లో ఒబేసిటీ అనేది ఒక 6-7% చూసేవాళ్ళం. ఇప్పుడు 2020లో మనం ఆల్మోస్ట్ అది 20% పైనే చూస్తున్నాం. అంటే ఈ పిల్లలు పెద్ద అంటే ఏజ్ పెరిగే కొద్దికి, వాళ్ళు అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఒబేసిటీ స్టేజ్కి ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళు, ఒబేసిటీ ప్రాబ్లం ఇంకా పెద్దగా ప్రాబ్లం పెరుగుతుందన్నమాట. సో మనకి ఈ ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ మన ప్రపంచంలో పెరుగుతున్నాయి. దానివల్లనే ఈ లివర్ ఫ్యాటీ లివర్లోకి ఫ్యాట్ చేరుకొని ఈ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ చూస్తున్నాం. ఫ్యాటీ లివర్ ప్రమాదకరమా? 2050 కల్లా లివర్ సిరోసిస్ రావడానికి కారణం అంటే హైయెస్ట్ పాసిబిలిటీ వచ్చేది ఫ్యాటీ లివర్ వాళ్ళకే అని అంటున్నాము. అండ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ చేయించాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్ హెడ్ ఆఫ్ అస్. పెద్ద మనం పాండమిక్ గురించి అని మాట్లాడుకుంటాము. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఫ్యాటీ లివరే అన్నిటికంటే పెద్ద పాండమిక్. దానివలన చాలా మందికి ఈ ఫ్యాటీ లివర్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ మనం అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్ గురించి. హెల్దీ డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్ చేసి, డైట్ సరిగ్గా తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ అంటూ ఏ ఉండవు. దీనికి మెయిన్గా మన డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అని కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయడం రెగ్యులర్గా అండ్ హెల్దీగా డైట్ తింటమే దీనికి మెయిన్ ఇష్యూస్, మెయిన్ ట్రీట్మెంట్. ఎనీవే విల్ డిస్కస్ ఇట్ బిట్ మోర్ డీటెయిల్ మనం యాజ్ వి గో త్రూ ద ప్రోగ్రామ్. ఫ్యాటీ లివర్ను ఎలా గుర్తించాలి? చాలా మందికి మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఫ్యాటీ లివర్కి వచ్చే వాళ్ళకి సిమ్టమ్స్ ప్రత్యేకంగా ఉండవు ఇనీషియల్ స్టేజెస్లో. సో నేను చాలాసార్లు నా టాక్స్లో ఎప్పుడు చెప్తుంటాను, లివర్ డిసీజెస్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. మనకి ఈ ప్రాబ్లం ఉంది అని, ఇట్లా వస్తున్నాను అని ఎప్పుడు చెప్పదు లివర్ వచ్చిన ప్రాబ్లమ్స్. సో లివర్ మనకి దేవుడు ఎంత మంచి ఆర్గన్ ఇచ్చాడంటే అది కోప్ చేసుకుంటుంది అనమాట. అలాగే దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఒక స్టేజ్ దాటిన తర్వాత అది సిక్ అయిపోయిన తర్వాత అది ర్యాపిడ్గా పడిపోతుంది, మనకి ఏమి సిమ్టమ్స్ అప్పటికి తెలుస్తుంది అనమాట. సో 80-90% పేషెంట్స్కి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు స్కాన్ చేసుకున్నప్పుడు జనరల్గా బయటపడుతుంది ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అట ఫ్యాటీ లివర్ తెలుస్తుంది అనమాట. సో మీకు సిమ్టమ్స్కి వచ్చేంత వరకు మీరు ఫ్యాటీ లివర్ ద్వారా వెయిట్ చేశారంటే అప్పటికి చాలా ముదిరిపోయినట్టు. ఫ్యాటీ లివర్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ చేయించుకొని లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది, అలాగే దేర్ ఇస్ అ స్పెషల్ స్కాన్ కాల్డ్ ఫైబ్రో స్కాన్, ఆ స్కాన్లో ఏంటంటే కనుక ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. సో ఈ స్కాన్స్ ద్వారా మనం లివర్ని మనకి ఏ స్టేజ్లో ఉంది అనేది యాక్యురేట్గా మనం తెలుసుకునే పద్ధతి అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనము ఎంత ఫ్యాట్ ఉందని బట్టి దానికి ట్రీట్మెంట్ మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయమాకండి. ఫ్యాట్ లివర్లో మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటేనే మీకు ఫ్యాట్ లివర్ ఏంటి అని తెలుస్తుంది, ఏ స్టేజ్లో అని తెలుస్తుంది, దాన్ని అరికట్టడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. ఏ వయసు వాళ్ళు ఫ్యాటీ లివర్ పరీక్ష చేయించుకుంటే మంచిది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంతమందికి రిస్క్ పాపులేషన్ ఉంటాం, హై రిస్క్ పాపులేషన్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, పొట్ట చుట్టూ ఎక్కువ ఒబేసిటీ అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లివర్లోకి ఫ్యాట్ ఈజీగా చేరుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఆల్కహాల్ తాగే వాళ్ళకి కూడా ఫ్యాట్ లివర్ ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ చేస్తుందని తెలుసు, అలాగే ఈ ఫ్యాటీ లివర్ తోటి ఫ్యాట్ చేరుకుంటాం వాళ్ళ తోటి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కలిపి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది. సో ఈ రిస్క్ పాపులేషన్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా చేయించుకోవాలి. అండ్ మై రికమెండేషన్ ఇస్ ఎనీబడీ అబౌవ్ 40 ఇయర్స్, 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ వచ్చే రిస్క్లు ఎక్కువ ఉంటాయి. ఏంటి, డయాబెటీస్ రిస్క్, బ్లడ్ ప్రెషర్ రిస్క్స్ అని ఉంటాయి కాబట్టి 40 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా యాన్యువల్ చెకప్ చేయించుకుంటాము మంచిది. ఈ ఫ్యాటీ లివర్ అంటే లివర్లో ఫ్యాట్ ఒకటే ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ అ సిస్టమిక్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి లివర్ కంటే ఎక్కువ హార్ట్ అటాక్స్ రావటము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం వచ్చే రిస్క్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ అరికట్టాలి అంటే కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే మంచిది. 40 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటే మంచిది.
ఫైబ్రోస్కాన్ ఎప్పుడు తీయించుకోవాలి? జనరల్ గా మనం చేసేది స్కాన్స్ ఫైబ్రోస్ అల్ట్రాసౌండ్ స్కాన్ను బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనకి ఫ్యాట్ లివర్ కంటెంట్ ఎక్కువ అవుతుందని అనిపిస్తే అప్పుడు మనము ఆర్ లివర్లో స్కారింగ్ నడుస్తుంది డ్యామేజ్ బాగా అవుతుందని తెలుస్తున్నప్పుడు అనిపించినప్పుడు మేము డాక్టర్స్గా సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో జనరల్గా డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు ఫైబర్ స్కాన్ చేయడం కరెక్ట్. డైరెక్ట్గా వెళ్ళిపోయి వెళ్ళి ఫైబర్ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ను అల్ట్రాసౌండ్ చేయించుకొని దాంట్లోనే పరిస్థితి పట్టి చూసి అవసరమైతే నెక్స్ట్ స్టెప్ ఫైబర్ స్కాన్ చేయించుకుందాం. ఫ్యాటీ లివర్ ముప్పు చిన్నారుల్లో కూడా ఉంటుందా? ఇందాక మనం మాట్లాడుకున్నాం చైల్డ్హుడ్ ఒబేసిటీ బాగా పెరిగిపోతుందని. సో అందరికీ ఎవరికైతే ఫ్యాట్ లివర్లో చేరుకుంటుందో వాళ్ళకి దాన్ని ఫ్యాట్ లివర్ ఉంటాం. అది చిన్నపిల్లలకి రాకూడదు, పెద్దవాళ్ళకే వస్తారులే రూల్ ఏం లేదు, అందరికీ అందరికీ వస్తుంది. ఫ్యాట్ చేరుకున్న కొద్దికి ఫ్యాట్ లివర్ పెరుగుతుంటుంది అన్నమాట. సో పిల్లలకి కూడా పర్టికులర్ ఇందాక నేను చెప్పినట్టు యంగ్ పీపుల్ వాళ్ళకి అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ వాళ్ళకి అని అదే వాళ్ళు అదే టీనేజర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా చైల్డ్ ఇది బాగా చూస్తున్నాం. ఫ్యాటీ లివర్ కూడా పర్టికులర్ మీకు తెలిసిందే ఈ మధ్యకాలంలో అందరూ స్క్రీన్స్ పట్టుకుంటాము, బయట యాక్టివిటీస్ లేకపోవటము, ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైపోవటము, ఇంట్లోనే సెడెంటరీ అయిపోవటము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం టైప్లో వర్క్ ఫ్రమ్ స్కూల్ అయిపోవటము, బయటకి వెళ్ళి యాక్టివిటీస్ లేకపోవడం తోటి అండ్ దే గాట్ యూస్ టు ఇట్ అండ్ వెస్ట్రన్ డైట్ తోటి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఫ్యాట్ లివర్ బాగా పెరిగిపోతుంది. అండ్ యాజ్ అ సెడ్ దిస్ ఎ బిగ్ సునామీ అహెడ్ ఆఫ్ అస్. ఈ ప్రాబ్లమ్ మనకి ఐ డోంట్ నో హౌ వీ గోయింగ్ టు ఫేస్ ఇట్ బట్ ఇట్స్ గోయింగ్ టు బి మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్ దాన్ మన కోవిడ్ కానీ ఎన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాట్ లివర్ అనేది ఇందాక మనం చెప్పినట్టు 2050 కల్లా అట్లీస్ట్ 30-40% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ విల్ బీ ఒబీస్ అనే ఎస్టిమేట్ ఉంది. మనం ఇప్పుడు వెళ్ళే ట్రెండ్ బట్టి చూస్తే కనుక మద్యం తీసుకునే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందా? సి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ ఈ వ్యూవర్స్ అందరూ ఈ వీడియో చూసిన అందరికి ఒకటే రిక్వెస్ట్, అందరూ కూడా ఫ్యాట్ లివర్ గురించి అవేర్నెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ పిల్లలకు కూడా, మనం పిల్లల్ని ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు ఆడుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటాం కానీ బట్ పిల్లలకి కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి టెస్ట్ రెగ్యులర్గా ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు వాళ్ళకి హెల్దీ డైట్ పెట్టండి, సెన్సిటైజ్ చేయాలి పిల్లల్ని, ఇంట్లో అవేర్నెస్ తీసుకురావాలి. హెల్దీ డైట్ అంటే ఏంటి, జంక్ ఫుడ్ అంటే ఏంటి ఏంటి అనే హెల్త్ తెలుసుకొని దాన్ని బట్టి మనం డైట్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ రెజ్యూమ్ ఒకటి పెట్టి చేస్తే కనుక ఆ ఫ్యాట్ లివర్ వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా మనం అరికట్టచ్చు. వాళ్ళకి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి టెస్ట్ చేయమని రూల్ ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ దే హ్యావ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఆ చిన్నపిల్లలో డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే కనుక అది వేరే ప్రాబ్లమ్స్కి లీడ్ చేయొచ్చు. సో అందుకని చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. సో చిన్నపిల్లలకి ఒకటే రిక్వెస్ట్, చైల్డ్హుడ్ ఒబేసిటీ తగ్గించాలి అంటే కనుక డైట్ అడిక్వేట్గా హెల్దీగా తీసుకుంటాం అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పిల్లల్ని అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరికీ మనం పిల్లలే కాదు మన పెద్దవాళ్ళు కూడా మనకి ఈ మధ్య స్క్రీన్స్ ఎక్కువ అలవాటు అయిపోయింది. మనం అన్లెస్ మనం కాన్షియస్గా మనము ఎఫర్ట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలి, స్క్రీన్ ముందే కాదు చేయాల్సింది అని మనం కనుక చేస్తే కనుక అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? ఫ్యాటీ లివర్ జనరల్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లివర్లో కొవ్వు చేరుకుంటుంది. కొవ్వు చేరుకున్న తర్వాత అది మెల్లింగ్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ కొవ్వే లోపల సెల్స్ని డ్యామేజ్ చేసి వాప్ కాజ్ చేస్తుంటుంది. ఆ వాప్ కాజ్ చేసిన తర్వాత మన బాడీనే లివర్ అది హీల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఆ హీలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు స్కార్స్ ఫామ్ అవుతుంటుంది. ఆ స్కార్స్ ఎక్కువైపోయి ఆ లివర్ ఆర్కిటెక్చర్ మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా మారిపోయి అదంతా లివర్ కుళ్ళిపోయి ఆ స్టేజ్కి చేరుకుంటుంది అనమాట. సో ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఫ్యాటీ లివర్ జరిగేది. సో దీంట్లో మనము కనుక లివర్లో ఫ్యాట్ కనుక తొలగించగలిగితే కనుక అట్లీస్ట్ మనకి ఆ వాపు వచ్చే స్టేజ్ వరకు కూడా మనము దాన్ని కనుక రివర్స్ చేయగలిగితే కనుక మొత్తం రివర్స్ అయిపోతుంది, నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇందాక అందుకే చెప్పింది మీకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కనుక మెయింటైన్ చేసి మేనేజ్ చేసుకుంటే కనుక ఈ ఫ్యాటీ లివర్ నుంచి స్కారింగ్ వచ్చేంతవరకు కూడా, ఎర్లీ స్కారింగ్ వచ్చేంతవరకు కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా మన చేతిలో ఉంటుంది. అది కూడా దాటిపోయి లివర్ బాగా కుళ్ళిపోయి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి దానివల్ల వచ్చి కాంప్లికేషన్స్ డెవలప్ అయితే కనుక అప్పుడు మనం రివర్స్ అవ్వదు ఇంకా. సో ఆ స్టేజ్ తెచ్చుకోకముందే మనము దాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒబెసిటీ ఉన్న పిల్లలకు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారా? చిన్నపిల్లలకి స్కాన్స్ అయినా అక్కర్లేదండి. ఇందాక నేను చెప్పినట్టు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కనుక మెయింటైన్ చేస్తే కనుక వాళ్ళకి ఫ్యాటీ గురించి మనము తొలగించవచ్చు. నేను ఎవరికైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో ఇందాక మనం చెప్పినట్టు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, పర్టికులర్ పొట్ట చుట్టూ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆర్ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం రెగ్యులర్ చెక్ చేయించుకోవాలి. చిన్నపిల్లలకి నేను చెప్పే ఉద్దేశం నేను ఇందాక నుంచి డిస్కస్ చేసే దాంట్లో ఒకటే పాయింట్, చిన్నపిల్లలకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది.
చైల్డ్ ఒబేసిటీ ఈజ్ బికమింగ్ వెరీ కామన్ అండ్ ఈజ్ బికమింగ్ ఎ పాండమిక్. మన అందరము కూడా మన పిల్లల్ని మన భవిష్యత్తుని మనం మంచిగా చూసుకోవాలి, మంచిగా కాపాడుకోవాలంటే కనుక మన పిల్లల్ని సెన్సిటైజ్ చేయాలి, జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ డైట్ తినాలి, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ మనం సెన్సిటైజ్ చేయాలి. వాళ్ళు రెగ్యులర్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు ఫ్యాట్ లివర్ గురించి. ఇవన్నీ కనుక మనం హ్యాబిట్స్ అని మనం చిన్నప్పటి నుంచి మనము అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద కొందరికి వాళ్ళు దే విల్ కంటిన్యూ సేమ్ హ్యాబిట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మీకు చైల్డ్హుడ్ ఒబేసిటీ గురించి చెప్తున్నాను. మీకు ఆల్కహాల్ తీసుకునే వారిలో ఫ్యాటీ లివర్ ముప్పు ఎంత? మనము ఇందాక మాట్లాడుకున్నాము ఆల్కహాల్ కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది చెప్పి. ఇన్ఫాక్ట్ ఆల్కహాల్ ఇంకెక్కువ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎందుకంటే సో ఫ్యాట్ ఎప్పుడు చేరకుండా మన బాడీ మన లివర్ ఏం చేస్తుంది, లివర్ ఇస్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. సో మన తిన్న ఫుడ్ని అరుదల చేయాల్సిందంతా కూడా ఫ్యాక్టరీ అంతా కూడా లివర్లో జరుగుతుందన్నమాట. మనకి అవసరం కాకుండా అవసరం లేకుండా ఎక్కువ కనుక క్యాలరీస్ కనుక ఉంటే కనుక అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటాం, రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ మనకు కావాల్సిన మోతాదు కాకుండా ఎక్కువ తీసుకుంటే కనుక ఏమవుతుంది, లివర్లో ఈ కార్బోహైడ్రేట్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. ఆ ఫ్యాట్ వెళ్ళి బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట, బాడీ అంతా సెట్ అవుతుంది అనమాట ఇట్లా. సో మనకి ఎక్సెస్ క్యాలరీస్ కానీ ఎక్సెస్ కనుక ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్, అంత ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలాగే మన ఆల్కహాల్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. సో ఆల్కహాల్ తీసుకున్నట్టు ఆల్కహాల్ ఒకటే తాగరు జనరల్, ఆల్కహాల్తో పాటు వాళ్ళు అదర్ ఏదో ఒక చికెన్ ఏదో ఒకటి ఏదో ఒక స్నాక్స్ తింటుంటారు. ఆ స్నాక్స్లో కూడా బోలైన క్యాలరీస్ ఉంటాయి. పీనట్స్, కోటెడ్ పీనట్స్, రోస్టెడ్ పీనట్స్, ఎన్ని రకరకాల అన్నింటిలోనూ ఆబ్వియస్లీ బోల్ అమౌంట్ ఆఫ్ దాంట్లో ఇది ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ ప్లస్ ఆల్కహాల్ వచ్చే క్యాలరీస్ ఇవన్నీ ఎక్సెస్ అంతా ఆబ్వియస్లీ యూ డోంట్ నీడ్ దట్ మెనీ క్యాలరీస్ మనకి, బట్ ఆ క్యాలరీస్ అన్నీ రావడంతో అది బాడీలో లివర్లో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో ఆల్కహాలిక్స్ కూడా ఫ్యాట్ లివర్ ఎక్కువ చూస్తాం బికాస్ ఆఫ్ సేమ్ రీజన్స్. అండ్ ఇది ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ చేస్తుంది అంటే టాక్సిక్గా, దాని కెమికల్గా ఆల్కహాల్ లివర్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఫ్యాట్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తుందని చెప్పాను. అప్పుడు 1+1=2 లాగా డ్యామేజ్ అవుతుంది, ఆల్మోస్ట్ 22 times ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్నమాట. సో అంటే అంత ఫాస్ట్గా వేగంగా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఫ్యాటీ లివర్ కూడా ఉంటాయి. ఫ్యాటీ లివర్కు ట్రీట్మెంట్ ఏంటి? ఫ్యాటీ లివర్ మనకి ఇందాక మాట్లాడుకున్నాం ఎందుకు వస్తుందని మాట్లాడుకున్నాము, అలాగే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాము, అలాగే దీన్ని ఎలా కనిపెట్టాలో కూడా తెలుసుకున్నాము. సో ఇవన్నీ తెలుసుకుంటేనే కాదు దీని ట్రీట్మెంట్ ఏంటి కూడా తెలుసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను, అది దీనికి టెస్టెడ్ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటున్నాయి. దీస్ ఈస్ ద టెస్టెడ్ ట్రీట్మెంట్స్. మీరు వెళ్ళి చెట్ల మందు తీసుకుంటారు, ఆయుర్వేద మందులు తీసుకుంటే లివర్ ఇంకా పాడైపోతుంది. సో దయచేసి ఏ మందులు వాడద్దు. ఇన్ఫ్యాక్ట్ అలోపతిక్లో కూడా మందులు చాలా చాలా తక్కువ ఉన్నాయి, మందులు అవసరం లేదు అసలు. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన కనుక డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని హెల్దీగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఫ్యాటీ లివర్ మనము మళ్ళీ రివర్స్ చేయొచ్చు. ఇది మన చేతిలోనే ఉంది. మనం హెల్దీగా ఉంటే ఫ్యాటీ లివర్ మళ్ళీ అంత కరిగిపోయి నార్మల్ లివర్కి వస్తుంది. సో దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మందులు రాయండి, నేను తినా, నేను మీతో మేం పనులు చేయకుండా నాకు మందులు మీరు చేయాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టకుండా మందులు ఒకటి ఇచ్చేసేసేయండి, నాకు ఫ్యాట్ లివర్ కరిగించండి అంటే అవ్వదు. ఒకవేళ రాసినా అది కరెక్ట్ కాదు. మీకు ఫస్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 99% మీ చేతిలో ఉంటుంది, అది మీరు తెలుసుకోవాలి. మీరు హెల్దీగా తింటూ డైట్ సరిగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటే కనుక ఫ్యాట్ లివర్ ఆటోమేటిక్గా మెల్లిగా కరిగిపోతుంది. అండ్ అది ఒకే రోజులో అవ్వదు. అండ్ వెయిట్ తగ్గమని మనం చెప్పేస్తే అవ్వదు, మనం దానికి ఒక రెజీమ్, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 kilos తగ్గాలి వెయిట్, అది ఒకే రోజు రేపటికల్లా 10 kilos తగ్గమంటే అవ్వదు. ఓకే, సో అది మీరు బ్రేక్ చేసుకోవాలి. కొండ ఎక్కాలంటే కనుక కొండ పైకి చూస్తే కనుక పైన ఎక్కడో ఎక్కాలని చూస్తే కనుక అక్కడ ఎక్కువ అక్కడ రీచ్ అవ్వాలంటే కనుక కింద నుంచి మనకి అమ్మో అనిపిస్తుంది. అది మనం స్టెప్ వైజ్ కనుక మనం బ్రేక్ చేసుకుంటే మనం ఈజీగా దాన్ని ఎక్కగలుగుతాం. అలాగే ఫ్యాటీ లివర్లో కూడా లివర్ వెయిట్ తగ్గాలంటే కనుక సో 10 kilos తగ్గాలి, 6 months తగ్గాలంటే నెలలో ఎంత తగ్గాలి, 3 months ఎంత తగ్గాలి, నెలకి ఎంత తగ్గాలి, వారానికి ఎంత తగ్గాలి. సో వారానికి బాగా చూసుకుంటానికి మీరు 0.5 kilos 1 kilo కంటే తగ్గాల్సిన అవసరం లేదు మీరు 10 kilos తగ్గాలంటే 6 months. సో మీరు అలా బ్రేక్ చేసుకొని హెల్దీగా కాన్షియస్గా దాన్ని మనము ఫాలో చేసుకుంటే కనుక రెగ్యులర్గా మనము దాన్ని మిస్ చేయకుండా రెగ్యులర్గా చేసుకుంటే కనుక అప్పుడు అది రికవర్ అవుతారు. రికవర్ అయిపోతే కనుక ఇందా మనం మాట్లాడుకున్నట్టే అది డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ రీచ్ అవుతుంది. సో మీకు అది తెలవాలి ఫస్ట్, అది అవేర్నెస్ రావాలి దాని గురించి. అలాగే మనం దానికి ఎలా కాపాడుకోవాలి కూడా మనం తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యాటీ లివర్ నుంచి స్కారింగ్ వచ్చి స్కారింగ్ నుంచి లివర్ సిరోసిస్కి కంటే ముందు అంటే సిరోసిస్ ముందు స్టేజ్ వరకు మనం రివర్స్ చేయొచ్చు. ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత అంటే లివర్ బాగా కుళ్ళిపోయినట్టు. ఇది నార్మల్ లివర్ ఇట్లా ఉంటుంది, సాఫ్ట్గా స్పాంజ్గా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి లివర్లో డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో వాపు మీద దెబ్బ మీద దెబ్బ పడి ఇలా నార్మల్ అంటే మైక్రోస్కోప్ చూస్తే ఇలా ఉంటుంది లివర్ అది. సో దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు వాపు ఇట్లా పెరిగి ఇలా స్కారింగ్ అయ్యి లివర్ ఇలా తయారవుతుంది అన్నమాట. సో అంటే ఇలా
ఇలా ఉండాల్సిన లివర్, మైక్రోస్కోప్లో చూసిన లివర్ ఇలా ఉండాల్సింది, ఇలా తయారవుతుంది. అంటే ఇలా పెద్దగా సాఫ్ట్గా స్పాంజ్గా ఉండాల్సిన లివరు ఇలాగా కుళ్ళిపోయినట్టు రాయిలాగా తయారవుతుంది, దీనే సిరోసిస్ అంటాం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత రివర్స్ అవ్వదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ నరం ఏదైతే ఈ నరం మెయిన్ నరం అని చూస్తారో అది లివర్లోకి సాఫ్ట్ బ్లడ్ తీసుకెళ్లే నరం అనమాట. ఇది సాఫ్ట్గా ఉంటే స్పాంజ్లో ఉంటే బ్లడ్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కనుక లివర్ గట్టి పడిపోతుంది అప్పుడు ఈ నరం నుంచి బ్లడ్ వెళ్ళదు లివర్లోకి. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ప్రెషర్ పెరిగిపోయి దాంతో కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్కారింగ్ వచ్చిన తర్వాత ప్రెషర్ పెరిగిన తర్వాత కాంప్లికేషన్స్ లైక్ పొట్టలో నీరు చేరుకుంటాం, కొంతమందికి కాళ్ళు వాపులు రావటము, కొంతమంది మత్తు అయిపోవటము, తామరలు కనిపించడం, ఎల్లో ఐస్, అలాగే యూరిన్ ఎల్లో కావటము, కొంతమంది రక్తడి వాంతులతోటి, కొంతమంది నల్లటి మోషన్ తోటి రావటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతారు. ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత అది రివర్స్ అవ్వదు. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇర్రివర్సిబుల్ కండిషన్. అంటే క్రమేణా వాళ్ళ లివర్ డ్యామేజ్ అవుతూ వస్తుంటుందన్నమాట. ఈ కాంప్లికేషన్స్ పెరిగే కొందికి ఇంకా లివర్ సిక్ అయిపోతున్నాయని చెప్తూనే ఉంటుందన్నమాట. సో మనం అప్పుడు కూడా ఇగ్నోర్ చేసి మందులు వాడకుండా మనం ఇగ్నోర్ చేసే కొందికి లివర్ సిక్ అయిపోయి లివర్ మీద నుంచి కిడ్నీ, లంగ్స్, హార్ట్, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఆర్గన్స్ పెరిగి డ్యామేజ్ పెరిగే కొందికి ప్రాణం ప్రమాదం పెరుగుతుంది. ఒకసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత నార్మల్ రాదు, ఇందాక చెప్పాను మీకు. ఈ కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయడానికి కొన్ని మందులు ఉంటాయి, కొన్ని మందులు వాడతాము. కానీ అది కూడా సరిపోవట్లేదు అని అనిపించినప్పుడు ఏంటంటే కనుక మనము లివర్ని మార్చాలి, దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో సిరోసిస్కి వచ్చి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి వర్స్ అవుతుంటే దాన్ని అక్కడితో ఆగకుండా మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే అప్పుడు మనకి వాళ్ళకి రికవరీ అండ్ సక్సెస్ మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళకి మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చు. సో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలామంది భయపడతారు, అమ్మో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే నేను చనిపోతాను, బోలంత ఖర్చు అవుతుందని చాలాసార్లు వింటాం మేము. సో అదంతా అపోహలయని, ఎప్పుడో అది 30-40 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇది. ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ 40 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేశారో అప్పుడు అవుట్కమ్స్ సరిగ్గా లేవు. బట్ ఈ రోజుల్లో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 96-97%. సో అంటే 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే 96-97 మంది వరకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని మంచి లైఫ్, నార్మల్ లైఫ్ రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ప్లాంట్ చిన్నపిల్లలు కూడా చేస్తాము. అంటే పుట్టిన వాళ్ళకి, బైల్ పెప్సిగా ఫామ్ అవున్న వాళ్ళకి, జాండీస్ వచ్చిన వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు అవటము, నార్మల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయటం, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేయటం, జాబ్ చేసుకుంటాం, పిల్లలు కంటాం, అన్నీ కూడా చేస్తున్నారు. సో ట్రాన్స్ప్లాంట్ అవసరమైన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా చేయించుకుంటే వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. కానీ చేయించుకోవాలా లేదా అని తెలవాలంటే ఒకసారి మన లివర్ స్పెషలిస్ట్ కలవాలి. సో మీకు ఎప్పుడైతే ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు డెఫినెట్గా లివర్ స్పెషలిస్ట్ కలవండి, దాని ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకొని దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి. అది కూడా దాటి సిరోసిస్కి వెళ్ళిందంటే కనుక దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి లివర్ స్పెషలిస్ట్ కలవాలి. ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుంది అనేది మేము అప్పుడు చూసి దాన్ని బట్టి చెప్తే, దాన్ని బట్టి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే కనుక దాని అవుట్కమ్స్ కూడా చెప్తాం. ఇదే కాదు, సిరోసిసే కాకుండా ఈ ఫ్యాటీ లివర్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్, క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సిరోసిసే కాకుండా లివర్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువ శాతం చూస్తున్నాం ఈ మధ్య. ఇన్ఫ్యాక్ట్ సిరోసిస్ రాకుండా కూడా లివర్ క్యాన్సర్ కూడా చూస్తున్నాము ఎవరికి, ఫ్యాటీ లివర్లో. సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. ఈ ప్రాబ్లమ్స్కి ముందే అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళకుండా ముందే మనం కాపాడుకోవాలి. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే కనుక దాని సొల్యూషన్స్ కూడా వెతకాలి. ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయించాల్సిన అవసరం వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చాలామంది ఏంటంటే చాలా లేట్ స్టేజ్కి వచ్చి ముదిరిపోయిన తర్వాత కండంతా పోయి పొట్టంతంత నీళ్ళు వేసుకొని వచ్చి ఎస్ఐటీస్ తోటి వచ్చిన వాళ్ళకి, అలాంటి బాగా ముదిరిపోయి చాలా అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసిన అవుట్కమ్ సరిగా ఉండవు. సో అందుకని మీరు ముందే వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే అది అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. సో మనం ఎప్పుడు మాట్లాడుకుంటాము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అలాగే ఫ్యాటీ లివర్ కూడా మనకి దాన్ని ప్రివెంట్ చేస్తే కనుక మనకి కాంప్లికేషన్ రాకుండా మనము చూసుకోవచ్చు. మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి లేకపోతే సిరోసిస్ స్టేజ్కి వచ్చి ఆర్ లివర్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవాలంటే కనుక అది మన చేతిలో ఉంది, మన అందరి చేతిలో ఉంది. మనం కనుక లివర్ని మనం కాపాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎలా కాపాడుకోవాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఈటింగ్ అండ్ అలాగే ఎక్సర్సైజ్, ఈ చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను మీకు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. హెల్దీ లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అవి కనుక మీరు కాపాడుకుంటూ చేసుకుంటూ, రెగ్యులర్గా చేసుకుంటూ, అలాగే రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటే కనుక, అండ్ అలాగే బీపీ, షుగర్, డయాబెటీ, కొలెస్ట్రాల్ లాంటివి ఉన్న వాళ్ళకి అన్నీ కంట్రోల్ చేసుకొని ఉంటే కనుక మనకి ఫ్యాటీ లివర్ నుంచి మనం విముక్తి కలిగించవచ్చు. అలాగే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో మన చేతిలో ఉన్నప్పుడే మనం సర్దిపెట్టుకుంటాం మంచిది. మనం ముదిరిపోయిన తర్వాత అప్పటికి సిరోసిస్ దాటిపోయిన తర్వాత అప్పుడు
మనము ట్రీట్మెంట్స్ ఇలాగే ట్రాన్స్ప్లాంట్ అని చేయించాల్సి ఉంటుంది. ఆ స్టేజ్కి రాకుండా మనం అందరం కాపాడుకొని మనం లెట్ అస్ ఆల్ బీ హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ.